సొంత స్థలాలు ఉండి ఇల్లు నిర్మించుకునేందుకు ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేస్తామని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సడ పట్టణంలోని 14వ వార్డులో ఆయన పర్యటించారు. స్థానిక కౌన్సిలర్, సీనియర్ జర్నలిస్టు నందకిషోర్తో సహా మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 14వ వార్డులోని వీధులలో ఆయన పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఈ కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. ముఖ్యంగా ఈ వీధిలో నెలకొన్న తాగునీటి సమస్యతో పాటు డ్రైనేజీలు, సీసీ రోడ్లను నిర్మిస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదల కోసం ప్రవేశపెట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం ద్వారా ప్రతి ఒక్కరు నిరుపేదకు లబ్ధి జరిగే విధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేస్తామని చెప్పారు. 14 వార్డులో నెలకొన్న సమస్యలపై అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి సమస్యలు పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ రాజేశ్వర్, మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ గల్లీలో ఉన్నటువంటి డ్రైనేజీలన్నీ ఏ గల్లీలు అవసరం ఉన్నాయో ఒక్క ఇంచ్ మిగలకుండా కొత్తగా డ్రైనేజీలు కట్టాలి. ఇదే గల్లీలో డ్రైనేజీలు కట్టిన తర్వాత ఈ గల్లీలో ఉన్నటువంటి రోడ్లు మీ కౌన్సిలర్ గారు, నాల నందకిషోర్ గారు, బాబు గారు, నాగభూషణ కథావంతులు ఎవరైతే ఉన్నారు ఇక్కడ బాధితుల వ్యక్తులు, చైర్మన్ గారు చూపించినటువంటి గల్లీలన్నీ కంప్లీట్ గా ఏంచ్ మిగిలకుండా సీసీ రోడ్ వేసేయాలి. త్రాగటానికి నీటి విషయంలో ప్రతి ఇంటి కాడ నల్లబెట్టించాలన్నదే మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. దీని వెంటనే ఆటోలు అధికారులు ఉన్నారా, అన్ని ఇళ్లకు నీరు పోతలేదు సరిగా, వీటిని ప్రక్షాళన చేయండి. శాశ్వత పరిష్కారం, ఇట్లాంటి రోగాలు రాకుండా ఉండటానికి కోసం మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ప్రయత్నమే మిషన్ భగీరథ ప్రయత్నము. దానికోసం రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి ఇళ్లకు నీళ్లు పెట్టడానికి మొత్తం పెద్ద పైప్ లైన్, చిన్న పైపులు అన్ని కలుపుకుంటే 40,000 కోట్లు ఖర్చు వచ్చింది. దేశంలో ప్రతి రాష్ట్రంకి లక్ష చూసిపోతున్నారు. నేను మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు మా ఇంటికి నల్ల వస్తా లేదు అనే మాట నేను నా చివరి ఇవ్వదలుచుకోలే. 100% నీళ్ళు ఇక్కడ గల్లీలో ప్రతిష్ఠించారు. ఇక స్వంత జాగాలు లేవు, స్వంత స్థలాలు లేవు. కిరాయికి ఉన్నటువంటి వారికి దాటుకోవలసి వాళ్ళు ఇప్పటికి 500 ఇళ్లు కట్టి రెడీ ఉన్నాయి. మొత్తం స్థలంలో 1500 ఇళ్లు కట్టాలన్న ఆలోచన ఉంది. ఇండ్ల విషయం వచ్చేకల్లా కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, పేదవారే మా కులం. అదొకటి, ఆ కులం, ఈ కులం, ఆ మతం, ఈ మతం లేదు. పేదవారు కిరాయకుంటున్నారు, సొంత జాగాలు లేవు. అటువంటి వారందరినీ ఎంక్వైరీ ఇప్పటికే చేసినాం. అవసరమైతే వాటిని మళ్ళీ ఎంక్వైరీ చేపిస్తాను. మిగిలిన వారందరికీ ఇక్కడ మీ కౌన్సిలర్ సహకారంతో, మీ చైర్మన్ గారి సహకారంతో ఈ వార్డ్ నంబర్ 14లో ఉన్నటువంటి కిరాయ ఎంతమంది ఉన్నారో నా దగ్గర లిస్ట్ ఉంది. దాదాపు మీ కౌన్సిలర్ గారు కూడా ఏ అంశాలపై ఒక దరఖాస్తు కూడా ఇచ్చాడు. నేను మాట్లాడినటువంటి అంశాలపైనే నాకు పలానా పలానా కావాలని వారు డీటెయిల్ రాసిచ్చారు.